అసలు భోజనం చేసి ఎన్నారవుతుందో ఏమోనమ్మా. నేను చన్నాపట్నంలో నాటు వైద్యుడు మంత్రాల సభ్యు అన్నాడట, వెళ్ళి అతను పిలుచుకొస్తాను. అంతవరకు తిరుపతి మన జాగ్రత్తగా చూడవే చంద్ర. ఎక్కడికి వెళ్తావే? చన్నాపట్నం వెళ్ళొస్తానే. ఎందుకు వెళ్ళవమ్మా? చిన్ని కోడలు కదా, ముద్దులు కోడలు కదా. చన్నాపట్నం పడతావు, విశాఖపట్నం పడతావు, ఎబ్రహీం పట్నం పడతావు, కొత్త పట్నం పడతావు. ఆడికైనా పోతావు, పెట్టుకోకముండని. దేవుడిని ఎలా మాట్లాడతావు? నీకు బాగోపోతే చూపించొద్దని నేను. నీ చేత నేను నాకే బాగోపోతే నువ్వే చూసే టైం వస్తే ఎరుక ముందు దీనిని చెప్తామండ నీ చేత నేను చూపించుకోను. అదే మాట చంద్రమ్మ, నీ నీ మంచంలో పడి తీసుకొని తీసుకొని చచ్చేది చంద్ర. మాట ఎందుకు కానీ నీ ఇళ్ళు వస్తాను, జాగ్రత్తగా చూడవే చంద్ర. పువ్వుల్లో పెట్టి పోయి చెప్తా. ఏడబ్బా మంత్రాల సభ్యు ఎత్తం రాలేదు ఏమిటబ్బా? సందులోని చేస్తున్నాడు అమ్మా. అయ్యా మంత్రాల సభ్య వచ్చా అయ్యా? ఏదమ్మా నీ చిన్న కోడలు ఎక్కడ ఉన్నదమ్మా? పూజా మందిరములో కథలు లేకుండా శరీరమంతా కూడా ఈనాడు ఇదివ్రాత తప్పక శ్రీనివాసుడు మహిమ చేత మహాత్తని శరీరం అంతా కూడా ఎలా ఉన్నదో మన మందిరం ఒకసారి చూద్దాం అమ్మా. బంగారు తల్లి, ఓ లక్ష్మి తిరుపతాంబ తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నదీ తిరుపతాంబ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా ఓ లక్ష్మీ తిరుపతాంబ తల్లి, ఇప్పుడు ఎలా ఉండదమ్మా నీకు? నా వేళ్ళ గోండ్ర పడుతూ నా దేహం అంతయ్యా తిరువాత రేయించినది, నాకు ఇది ఏం వ్యాధయ్యా? అమ్మా నీవు చిన్నదాని నీకు చెప్పరాదు, నీవు వెళ్ళి పూజా మందిరంలోకి వచ్చా అమ్మా. అమ్మా వెంకమ్మ తల్లి. అయ్యా మంత్రాల సుబ్బయ్యా, చూశానమ్మా నీ చిన్ని కోడల్ని. ఎలా ఉన్నదయ్యా? చెప్పిన తర్వాత బాధపడకుండా ఉంటావా? బాధపడి ఏం చేస్తామయ్యా? ఏమి జరిగిందో చెప్పయ్యా. జరగరాని ఘోరం జరిగిపోయినదమ్మా. ఏమి జరిగిందయ్యా? నీ చిన్ని కోడలికి. నా చిన్ని కోడలికి? ముద్దులు కోడలికి. ముద్దుల కోడలికి? నేను కోడలికి. ఏమయ్యిందయ్యా? 64 వ్యాధుల్లో. వ్యాధులలో? రాజు వ్యాధి. రాజు వ్యాధి? అంటు వ్యాధి. అయ్యా కుచ్చియాది వచ్చిందయ్యా. నా చిన్ని కోడలికి, నా ముత్తులు కోడలకి, నా లక్ష్మీ తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి ఘోరమైన వ్యాధి కుష్టి వ్యాధి వచ్చిందా? అవునమ్మా. ఏమి పాపము చేశామయ్యా? అయ్యా మంత్రాల సుబ్బయ్యా చెప్పు తండ్రి. ఆ వ్యాధి తగ్గే మార్గమును చెప్పయ్యా. తండ్రి అయ్యా ఏ కాలంలో వ్యాధికి బంధువులు కనిపెట్టిన మహానీయులే లేరమ్మ. మరి ఎలా పోతుందయ్యా? గోతులేసి పూర్తుండదు అయ్యా. లేకుంటే బండ్లు గట్టి పెట్టి భర్తం చేస్తుండదు పోతుంది అయ్యా. అంతేకాదమ్మా, ఆమె దగ్గర ఎవరైతే సేవలు చేస్తారో చేస్తారు వారికి వ్యాధి తప్పకుండా వచ్చిందమ్మా. ఆమె మేము వాళ్ళు బీగలం అని వానికి వచ్చిన వాళ్ళ
వ్యాధి తప్పకుండా వచ్చింది. అక్కడి నుంచి పిలిపించావు కాబట్టి సిటికెట్ మంత్రి ఏ పూజ మంత్రి ఇచ్చిస్తా తీసుకెళ్ళి కోడలకు పెట్టమ్మా. అయ్యా మంత్రాల సుబ్బయ్యా చెప్పు తల్లి, నీ అస్తవాది మంచిదంటారయ్యా. ఆ సల్లే ఈ బూది ఏదో నీ చేతుల మీద కానీ చల్లయ్యా. చూడండి బిజీ ఎలా ఉన్నదో. ఇప్పటి వరకు నా చిన్న కోడలు మధ్యలో కోడలు మేనుకొని మర్చిపోయి అంటుకొని విభూది పెడితే అంటు వ్యాధి వచ్చి చచ్చిపోతానా భయం వేసి ఆ విభూది ఏదో నండే పెట్టమంటుంది. ఆ తల్లి నా పరమేశ్వరుడే కాపాడా. శ్రీనివాస పూర్వ జన్మలు నేను ఈ ఘోర పాపలు చేసి ఉన్నాను, అందుకే నాకు ఈ ఘోరమైన రోగం వచ్చింది. నేను ఘోర పాపిని, నేను బతకను, నేను వెంకటరమణ గోవింద 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 గోవింద. అమ్మా అయ్యా నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేనయ్యా. అమ్మా 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 అమ్మా, నాకు ఇది ఏమి వ్యాధి అని చెప్పారు అత్తయ్యా? ఏమి వ్యాధి ఏముందమ్మా? అత్తయ్యా పైచాన బొబ్బలు నా రోజు తగ్గుతీని చెప్పాడమ్మా. అయ్యా ఈ వ్యాధి నాకు ఎప్పుడు తగ్గింది మీరు అడిగితే అడిగితే బగ్గు బగ్గున మండడి పండుడు గడ్డలో పడవద్దే కాగిరనాడు. ఎన్ని పాపములు లేదిలాలే అమ్మా. తిరుపతి అత్తయ్యా బాధపడబాకమ్మా. అత్తయ్యా మంత్రాల సుబ్బయ్య కాకపోతే ఏరే వాళ్ళు తీసుకొచ్చి వ్యాధిని ఏం చేపిస్తానమ్మా. అత్తయ్యా మేనత్త నేను అన్నానమ్మా, నువ్వు మాత్రం బాధపడబాకమ్మా. తిరుపతి అత్తయ్యా నువ్వు భోజనం చేసి చాలా అయ్యిందమ్మా. అత్తయ్యా నీకోసం నేను వేడి వేడిగా అన్నాను తెచ్చానమ్మా. కాదనకుండా తిన్నమ్మా. నేను అన్నాన్ని తెస్తే అన్నం విసిర పట్టుకు పడేస్తావా? అన్నాన్ని పడేస్తావంటే అత్తయ్యా అత్తయ్యే దండవే మేనత్త మీకు దండమా. అయ్యా
గిడ్డగడ్డబ్బా ఏమి తిరుపతి నిన్ను నేను కొట్టానా నేను తిట్టానా తిరుపతి ఈ పెనుగంచి పలు గ్రామంలో ఎంకమ్మ నీ కోడలకు వచ్చిన అంటు వ్యాధి కుష్టి వ్యాధి గాలి సోకితే వచ్చే వ్యాధి అంతయ్యా జాగ్రత్త జాగ్రత్త అని ఊరు మొత్తం మేలుగోరు చెప్పారు నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేనేమి చేశానే అన్న కూతురు అని ఆకల బాధతో చచ్చిపోతున్నావని చెప్పి నీకు నేను వేడి వేడిగా అన్నాను తెచ్చాను నేను తెచ్చిన అన్నాన్ని విచిరి పట్టుకు పడేసేవి నాకు ఆడ దాపురు ఇచ్చేవే మధురశ్రమం ఉండకాన నాకు చేయకపోతే నలుగురు చెప్పుకుంటే ఆ రోజున ఎంకమ్మ గారి పెద్ద గోడల చంద్రమ్మ చూసి అత్తయ్యా ఓసే ఎంక ఏమిటే చంద్ర అత్తన పట్టుకొని పేరుతో వచ్చే ఎంచో అని పిలుస్తున్నావు అకారమా ఏకారమా నీకేమన్నా మకారమే గొడ్డు గారం ఏమన్నా కాదు ఏంటి మంత్రాలతో పోయొచ్చాడు ఏం చెప్పాడు ఎవరికి ఏమిటి నీ చిన్న కోడలిక ముద్దల కోడలిక మీన కోడలి ఏం చెప్పాడే పైచాన బబ్బలు రోజు తగ్గుతీరు చెప్పాడే ఓసేపు పుట్టానే ముండా నేను వెళ్ళలేదు అనుకున్నావేమి ఏమిన్నావే నీ చిన్న కోడలికి ముద్దల కోడలికి మీన కోడలికి 64 వ్యాధుల్లో రాజు వ్యాధి అంటి ఆది కుషియాది అన్నాడు కదా తిన్నట్టే ఉంది ఆ వస్తే ఏమిటి వస్తే ఏంటంటే అంటి ఆది వచ్చిందా నింటే పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకోవాలా గొడ్ల సాబిట్టుకు లాగాలి చంద్ర నా అన్న కూతురు నా మేన కోడలు నా లక్ష్మీ తిరుపతమ్మ నా ఇంట్లో అడుగు పెట్టినాక నాకు సిరి సంపదలో భోగ భాగ్యాలో మేడలో మిద్దెలో గోవులు సంపద కలిసి వచ్చింది నువ్వేమంటావు దిక్కుమాలిని పాదం పెట్టావో ఊర్చూ పోయింది ఏమిటి చంద్ర లక్ష్మీ తిరుపతమ్మనేమో గొడ్ల సాబిట్లో చంద్ర చేయగలిగితే కాపురం చెయ్యి ఇష్టం ఉంటే ఉండు కష్టం ఉంటే మానుకో గాని నా తిరుపతమ్మను మాత్రం వదులుకోనే చంద్ర దాన్ని మాత్రం వింటేనే ఉంచుకుంటావు అవును అత్తయ్య అదే గనక ఈ కంపలో ఉండే మాట అయితే నా కాపురం విడిచిపెట్టి నా పుట్టింటికి వెళ్ళిపోతా చంద్ర చేయగలిగితేనే కాపురం చెయ్యి నీ పుట్టింటికి పోతావో ఏరే సాడక పోతావో ఉంటే ఉండు పోతే పోవే ఇళ్ళో పోతా పోతా మంచి మాటలు చెబుతా సావధానంగా ఏం చెబుతావు చెప్పవే అది నీకేమైంది ఏమయ్యేది ఏమిటి నాకు మేనకోడలు అయ్యిద్ది నువ్వు దానికి ఏమవుతా మేనత్తనవుతా కృషి బాబాకువే మండు మేనత్త సోలు మేనగోళ్ళకి మేనగోళ్ళ సోలు మేనత్తకు వచ్చింది అనుకో దానికి ఎడిచేరికి వచ్చింది చూస్తానికి నువ్వు ఉండవు నీ కోడ వచ్చింది అనుకో చూసే దిక్కు లేక ఇంకా ఎదురు వాళ్ళు కూర్చొని ఇద్దరు కూడా పీక్కోవాలే మండలారా నీకు ఎప్పుడు వచ్చింది నా చేతులు దొంగ ముండకాన అమ్మాయి చంద్ర తింటున్నావు నువ్వంత ఎవరంగా ఎమర్సి చెప్పాడు ఎందుకే నువ్వే కావాలి చంద్ర ముండలార ఏ రోడ్ కాడ పాడేపాటు ఆ రోడ్ కాడ పాడుతున్నావు నువ్వు చాలా ఎందుకు 70 బుట్టు సుఖం లేకుండా పోయింది అదే వచ్చింది సార్ బాధర నేర్చుకోవాలి ఆదరకాండం నేర్చుకోవాలి చొప్పనాథం నేర్చుకోవాలి ముందు అది నేర్చుకుంటే కానీ అత్తయ్యా గొడ్ల సైట్ లాగుదాం అమ్మాయి తిరుపతి అమ్మాయి తిరుపతి అమ్మాయి తిరుపతమ్మ అమ్మాయి లక్ష్మీ తిరుపతమ్మ అత్తయ్యా చంద్ర పలికిందంటే పలకలేదే చంద్ర ఏం పలుకుతే ఉయ్యారం వాగిట్టు మొగుడు సేకొట్టన్నట్టుగా అమ్మాయి
నువ్వు తప్ప తిరుపతి తిరుపతి ఈ మంచు రోజు నేను పొలుకునేదే గగ్గయ్యా. ఈ రోజు నుంచి నువ్వు పడుకోవటానికి వీల్లేదు అక్కయ్యా. అక్కయ్యా ఏమిటి తిరుపతి అత్తయ్య అత్తయ్యని కేకలు పెడుతున్నావు? మంచం మీద పొలుగులారని నీకు వచ్చిన అదేమిటి? నువ్వు మంచాలు ఎక్కుతావని చంద్రకి కిందకి నెట్టి కొడుతుంది అత్తయ్యా. అమ్మో చంద్రమ కిందకి నెట్టి ఎలా కొడుతుందా అయ్యా? నీకు వచ్చిన యాదేవిడి నీకు ఆ పందిరి మంచాలు కావాలంటే నీకు ఆ పందిరి మంచాలు కావాలా? చంద్ర కర్రటివి అనుకుంటారని కేటలు మేము ఎంత మంది చూస్తాను దీన్ని అసలు మేము తిట్టామా? పన్నెత్తి మాటల్లా కొట్టామా? పట్లా తిట్లా ఉన్నమాట ఉండడు చెప్పండి కొట్టామా? అయ్యో సౌండ్ లేదు. చంద్ర మాట్లాడుతున్నారు అప్పుడు మరుగొట్టుతారే అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి నీకు కంపలేని ఉంటాను. నేను ఎక్కడ ఉండాలమ్మా? పశువుల పాకలో ఉండాలి. అమ్మో పశువుల స్థాయిలో ఉండలేనక్క అయ్యా. ఊరినైనా పశువుల స్థాయిలో ఉండలేవా అమ్మా? ఏడంతస్తులు మెడలో ఉంటా బంగారు పుయ్యాల బలమేనుంటా అత్తయ్యా? దాంతో మాట్లాడి నువ్వు కర్రైన జుట్టు పట్టుకుని గొడ్ల చూడండి అయ్యా. జుట్టు పట్టిందా నడుము పడిపాను నీకెల్లా జిల్లోడి పాలు కొట్టాసుబంగతే పేసి లేకుండా పోయితే నిన్నేనే నన్ను అవును తాచుపా అవును నన్ను గరిస్తే బతుకుంటే దెబ్బకి చచ్చూరుకుంటది. సావకేముంది
దాని కోర్లని అసలు ఉల్లంఘన చేసిపోతున్నావు విశ్వాసురాల. ఇంకా రెచ్చిపోతున్నావు చచ్చిపోతాం ఉండ చెప్పినట్టుంటే కొంపలు ఉంటాడు అయితే చెత్తలే తొక్కుతా. కోటికి పడిగెత్తిన కొల్లో శివరామయ్య గారి కుమార్తె కానకృష్ణయ్య గారి కోడలు కాలు కింద పెడితే కందిపోతుందేమో బంగారు ఉయ్యాల వల్ల ఏం ఉయ్యాల వల్ల ఏమైనా పట్టుపరి పొరే చెప్పి 2 మంది దాచీలతో దాచి అది కారాబంగా చూచిన మహాత్తల్లి నాడు ఎక్కడుందో చూడండి. గొడ్ల సాగిట్లో సెలిసేయమని దగ్గబాబు సేమీ రక్తం చెందించుకుడు పురుగులు లుకలుకొలా చేతిగోళ్ళు ఊడిపోయి శరీరం అంతా క్షీణించిపోయి ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా నాయన శ్రీనివాస చేతివిలాస నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ నామస్మరణం మరువునయ్యాను. ఆ గుడ్ల సాబిట్లు కూర్చొని శ్రీనివాసుడు కూడా ఏ విధముగా చాలిస్తావన్నదయ్యా. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్ని కష్టములొచ్చినా మధువన్ శ్రీనివాస ఏమాయనమ్మ
శృంగార సుగార మైల ముద్రలు గ్రాయి శరీరము శివు రక్తము రెట్లగంటి ధరణ పాల్ నా దేహము విగారము భోజనము నా శరీరాన్ని బుజివి ఆకలి తీర్చుకున్నారు నా కాగలి నా కాగలి పట్టుడెల్లంబు నాగవర పెట్ట మడచెక్కలు మరి పెట్టినారే మడుటండంబు మరి పెట్టినారా చందరక్క నిగదండ వంద లోకులు కాకులండి వారు తిరుపతి వచ్చినడానికి ముందు లేదంట వ్యాధి నీకు నీ నుంచి నాకు నా నుంచి పెనిగంజిపురంలో ప్రతి ఒక్కరికి వస్తుందంటున్నారు మన పనిభాగులు పెద్దింటి సింధీని పిలిపిస్తాను రాగోలు పండి చేయించు రాగోలు పండి మీద ఈ రాత్రికి మునిగేటువంటి ఏడాకు పాకేజీ పాకలు పడేటమా ఇంటికి ఊరికి పడిన శనిలు పోయిన చంద్రమ్మ గారు పెద్దింటి చింతయి రానంటే ఇండ్రు పాలిస్తారా బతికినంతకాలం సాటుమాటున తిరుమాండలను ధర్మిస్తారమ్మని చెప్పి తీర్చుకొని చంద్రమ్మ గారు పొరిగిడ్డులో డోకడే లేకపోయినా తిరుపతి అమ్మవారి శంకర కర్రలు పెట్టి బండి మీద పడవేదోను పెద్దలు పురాణ పుణ్యాత్ములు సరస్వతి సమాజ మహాత్మ నాకు పెట్టి అన్నం పెట్టారు తిరుపతాంబ.